ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పది రోజులలో నూట పన్నెండు వీఆర్ఓ గ్రేడ్ టూ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం నుంచి నోటిఫికేషన్ అనేది వెలువడబోతుంది ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అర్హతలు ఏ విధంగా ఉన్నాయి ఎవరెవరు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ ప్రాసెస్ అదేవిధంగా సిలబస్ ఏ విధంగా కండక్ట్ చేస్తారో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం వీడియోలో వన్ బై వన్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియో కనుక మీకు ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం థాడ్ నోటిఫికేషన్ ద్వారా ఈ నూట పన్నెండు ఉద్యోగాల భర్తీకి నో సర్టిఫికేషన్ అయితే మరో కొన్ని రోజుల్లో వెలువడబోతుంది ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క వివరాలు మనం చూసుకుంటే ఏదైనా ఎస్ఎస్సి కంప్లీట్ చేసి దాంతోపాటు మీరు వొకేషనల్ సబ్జెక్ట్ కనుక చేసి ఉంటే వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ డిగ్రీ చదివిన ఎలిజిబుల్ అవుతారా ఇక్కడ అనుకుంటే ఇక్కడ నోటిఫికేషన్లో ప్రీవియస్ నోటిఫికేషన్లో మనకు ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఎస్ఎస్సి కంప్లీట్ చేసి దాంతోపాటు వొకేషనల్ సర్టిఫికేట్ కనుక ఉంటే వాళ్ళు ఈ యొక్క వీఆర్ఓ గ్రేడ్ టూ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఉంటుంది కానీ గతంలో నోటిఫికేషన్ వెలువడు చేసినప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసిన వారికి కూడా ఈ పోస్టులకు వాళ్ళకి కేటాయించడం జరిగింది మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఉన్నా కూడా ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి లాస్ట్ టైంలో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా పోస్టులు మిగిలిపోవడంతో వాళ్ళకి కూడా ఇక వొకేషనల్ సర్టిఫికేట్ లేకుండానే డిగ్రీ మరియు టెన్త్ క్లాస్ అర్హత మీద పోస్ట్ అయితే కేటాయించడం అయితే జరిగింది విఆర్ఓ గ్రేడ్ టూ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించి మినిమం ఏజ్ చూసుకుంటే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల వయసు గల స్త్రీ పురుష అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు మనకు ఏ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది ఆ యొక్క రిజర్వేషన్ ఆధారంగా ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్స్ వారికి ఐదు సంవత్సరాల ఏది రిలాక్సేషన్ ఉంటుంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి సంబంధించిన టెన్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ కేటగిరీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఇలా ఏ రిలాక్సేషన్ కూడా మనకు ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఐదు సంవత్సరాల ఏది శ్రీ ఉంటుంది రిటైర్డ్ టెర్మనంట్ ఎంప్లాయీకి సంబంధించి మూడు సంవత్సరాలు వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ విఆర్ఓ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించి ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనుకుంటే గతంలో మనం చూసుకుంటే విఆర్ఓ ఉద్యోగాలకు అదే ఉద్యోగాలకు సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ కంబైన్గా అయితే కండక్ట్ చేయడం జరిగింది ఈసారి మాత్రం మనకు కొన్నిసార్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఈసారి ఈ యొక్క థార్డ్ నోటిఫికేషన్లో ప్రతి పోస్ట్కు సంబంధించి సపరేట్గా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తామని గతంలో చూసి ఈసారి మాత్రం దీకే ఎగ్జామ్ని సిబిడి ద్వారా కండక్ట్ చేయడానికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చూస్తుంది కాకపోతే విలేజ్ రెవెన్యూ ఉద్యోగాలకు సంబంధించి సపరేట్ ఉద్యో సపరేట్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అదేవిధంగా సర్వేర్ ఉద్యోగాలకు సంబంధించి సపరేట్ ఎగ్జామ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఈ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ కు సంబంధించిన వివరాలు ఇక్కడ చూసుకుంటే మనకు సిలబస్ కూడా కొన్ని మార్కులు జరిగే అవకాశం అయితే ఉందండి ఇక్కడ మనకు సిలబస్ చూసుకుంటే ఇది ఆబ్జెక్టివ్ టైప్ లో రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది నూట యాభై మార్కులకు సంబంధించి పేపర్ అయితే ఉంటుంది పార్ట్ ఏకు చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఉంటాయి యాభై మార్కులకు సంబంధించి లాస్ట్ సారి మనకు రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ చూసుకుంటే పార్ట్ బిలో చూసుకుని డ్రాయింగ్ అండ్ సర్వే సిలబస్కి సంబంధించి వంద మార్కులకు సంబంధించి పేపర్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఇలా నూట యాభై మార్కులకు సంబంధించి ఈ పార్ట్ ఏ పార్ట్ బి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు ఈసారి ఎందుకంటే ఈ సిలబస్లో కొద్దిగా పార్ట్ బిలో చేంజెస్ అయ్యే అవకాశం అయితే ఉంది గతంలో చూసుకుంటే మనకు సర్వే ఉద్యోగాలు కూడా ఈ విఆర్ఓ ఉద్యోగాలు రెండింటి కలిపి ఒకే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం కారణంగా ఆ యొక్క సర్వే ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ కూడా దీనిలో యాడ్ అయితే చేశారు ఈసారి విఆర్ఓ ఉద్యోగాలకు సర్వే ఉద్యోగాలకు సపరేట్ సిలబస్ ఉండే అవకాశం అయితే ఉంది దాంతో ఇక యొక్క పార్ట్ బికి సంబంధించిన సిలబస్లో కూడా కొన్ని మార్పులు అయితే జరిగే అవకాశం అయితే ఉంది ఈ పార్టీ ఏకి సంబంధించిన సిలబస్ ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ నేను గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా ఒక సిలబస్కి సంబంధించిన పూర్తిగా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించి మీరు ఏ సబ్జెక్ట్లో ఏ యొక్క చాప్టర్స్ మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి దానికి సంబంధించి క్లియర్గా ఒక వీడియో అయితే నేను చేయడం అయితే జరిగింది ఆ యొక్క వీడియో లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి ఆ యొక్క వీడియోను వాచ్ చేయండి దాంట్లో పాటు నేను అక్కడ పీడిఎఫ్ ఫైల్ కూడా నేను ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది సిలబస్కి సంబంధించి ఆ యొక్క సిలబస్లో మీరు ఏ చాప్టర్స్ చదవాల్సి ఉంటుందో దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఉంది ఇక్కడ జనరల్ మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇంకా నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్ట్యూడ్ ఇన్క్లూడ్ డేటా ఇంప్లిషన్ జనరల్ ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ రీజనల్ మరియు నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అయితే ఉంటాయి ఆ తర్వాత జనరల్ సైన్స్ ఆ తర్వాత హిస్టరీ అండ్ కల్చర్ ఇండియా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంబంధించిన రాజ్యాంగ సవరణలు అదేవిధంగా సొసైటీ సోషల్ జస్టిస్ అండ్ రైట్స్ ఇష్యూ ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కంటెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ కీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క పది చాప్టర్స్ మీద మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటాలబిలిటీ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొన్ని రోజులలో నలుగు గ్రామ వార్డు సచివాలయ ద్వారా మూడో నోటిఫికేషన్ విడుదల చేయటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే స్వస్థత చేస్తుంది దీంట్లో నూట పన్నెండు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉద్యోగాలు ఉండబోతున్నాయి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన ఏ విధమైన అర్హతలు ఉండబోతున్నాయి సిలబస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం విడుదల తెలుసుకోవడం జరిగింది వీడియో మీకు యూస్ఫుల్ ఉంటే తప్పసరిగా వీడియోను లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా